నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి కేంద్ర బిందువు గానే ఇవాళ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి కేంద్ర బిందు రేవంత్ రెడ్డి అయ్యాడు టార్గెట్ రేవంత్ రెడ్డి దిశగానే పాలిటిక్స్ నడుస్తున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అని నిశ్చితంగా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఇనుకుని పెట్టేందుకు కూడా వ్యూహాత్మకంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ఒడిసి పట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ తెలంగాణలో కనిపిస్తున్నాయి ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రం చాలా వేగంగా మారుతుంది హై వోల్టేజ్ పాలిటిక్స్ తెలంగాణలో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇవాళ కేసీఆర్కు దీటైనటువంటి రాజకీయాల్లో దీటైనటువంటి వాడు రేవంత్ రెడ్డి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి టాక్ తోటి ఇవాళ అనేక సర్వేలు చేయించినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కూడా అనగదొక్కాలనే కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా చేస్తున్నాడని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల గొంతుకగా క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తులని గత కొంతకాలంగా తెలంగాణలో అనగదొక్కే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా అందరినీ అనగదొక్కే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఏది చేసినా ఏది మాట్లాడినా పొలిటికలైజ్ చేయటం దాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళటం ఒక నెగిటివ్ పోర్ట్రే చేయటం మరోవైపు ప్రజల్లోకి వ్యతిరేక ముద్ర వేసేలాగా రేవంత్ రెడ్డి మీద ఒక రాంగ్ షాడో క్రియేట్ చేసేలాగా కొంత పోట్రేట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను వాడుకుంటుంది మరి ముఖ్యంగా వ్యవస్థల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని పోలీసుల్ని అందరినీ వాడుకుంటూ అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది రాజకీయాల్లో కేవలం ఇవాళ టార్గెట్ రేవంత్ రెడ్డిగా తెలంగాణ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయం మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి ఏదైతే రైతులకు సంబంధించి విద్యుత్ అంశం తీసుకున్నప్పటికీ కూడా అప్పటి నుంచి మొదలెడితే అంశం కానీ లేకుంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు కానీ అన్నింటినీ రేవంత్ రెడ్డికి మెడక చుట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలన్నీ కూడా బుమరంగా అయి వాళ్ళ మెడక చుట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంగా అనిపిస్తుంది సో ఇక గతంలో పవర్ విషయం తీసుకున్నా కూడా మూడు గంటల పవర్ విషయంలో కూడా దురుద్దేశాలు ఏమీ లేకున్నా రేవంత్ రెడ్డికి దురుద్దేశాలు ఉన్నాయి అని ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది దాని దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంగా తీసుకెళ్లి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేశారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు కవిత కూడా ారు అయినప్పటికీ కూడా ప్రజల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఎక్కడ కూడా వ్యతిరేక భావన రాకపోవడం మరివైపు ఆ వ్యవహారం మొత్తం బీఆర్ఎస్ మెడక చుట్టుకునే ప్రయత్నం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడైతే లాక్ బుక్స్ చెక్ చేశాడో తర్వాత ఆ వ్యవహారం అంతా బట్టబలైనటువంటి పరిస్థితి అసలు బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ విద్యుత్ ఇవ్వట్లేదు అని తేట తెలమటం పెద్ద ఎత్తున విమర్శలు పాలవటం బీఆర్ఎస్ పార్టీకి జరిగింది మరోవైపు సీఎం ఎవరైతే బాగుంటుందో అమెరికాలో రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో ఎందుకంటే కర్ణాటక గ్రాఫ్ పెరిగిన తర్వాత వివరించిన విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగటం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ రెండు గ్రాఫ్లు పడిపోవటం బీఆర్ఎస్కి ఎట్లాగూ యాంటీఇంకంబసీ ఓటు యాడ్ ఆన్ అవుతుంది కొంత బీజేపీకి అయితే నమ్మకం కోల్పోయింది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళి అది ప్రజలు బలంగా నమ్ముతున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దాన్ని బలం ఊతం చేకూరేలాగా కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపోయినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నేతలందరూ నమ్ముతున్నారు రాజకీయ విశ్లేషణలు అలాగే సర్వేలు కూడా దిశగానే ఉంటూ వస్తున్నాయి సో ఇక్కడ ఆ నేపథ్యంలో సీఎం ఎవరైతే బాగుంటుంది మీ అభ్యర్థి అని చెప్పినటువంటి నేపథ్యంలో సీతక్కను కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కర్ణాటకలో ఎట్లయితే కా సామాజిక ఈక్వేషన్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ చూసి బేరీజ్ వేసి డిసైడ్ చేసిందో మరోవైపు ఖర్గే గారిని కూడా ఏసీసీ అధ్యక్షుడిగా నిలబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ది ఖచ్చితంగా సీతక్కకు కూడా చేసే ఉన్నాయి లేకపోలేదు అని చెప్పింది దాన్ని వక్రీకరించి ఇవాళ సీతక్క సీఎం సీతక్క సీఎం అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేయడానికి కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కారణమైంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్గా పోలీసులకు సంబంధించి లేకుంటే పోలీసుల్లో కొంతమంది వ్యక్తులకు సంబంధించి కొంతమంది అరాచకవాదులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మీద కేసులు నమోదు చేయడం దాన్ని పూర్తి స్థాయిలో డ్రైవ్ చేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలను వాడుకోవటం పెద్ద ఎత్తున కంప్లైంట్లు కేసులు పెట్టడం జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని కూడా తొలగించడం పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీని కాస్త కుదించి గతంలోనే కుదించి టూ ప్లస్ టూకి ఇచ్చింది ఇప్పుడు మొత్తానికి సెక్యూరిటీ తీసేసినటువంటి పరిస్థితి ఇప్పుడు సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక పార్లమెంటు వ్యక్తిగా ఉన్నటువంటి ఏ అధ్యక్షుడిగా పక్కన పెడితే ఒక పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ఎందుకు సెక్యూరిటీని తగ్గించాల్సిన అవసరం ఉంది ఎటువంటి కారణాలు లేకుండా సెక్యూరిటీని తగ్గించడం ఏంటి అనేది ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మాస్ ఇమేజ్ ఉంటుంది పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఏ మూలం తీసినా తెలంగాణలో ఎక్కడికెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి అంటే చెప్పుకోనటువంటి క్రేజ్ ఉంటుంది ఆయన రాజకీయాల వ్యూహాలు కూడా అమాంతం డిఫరెంట్ గా ఉంటుంది కేసీఆర్ కు దీటుగా కేసీఆర్ బుమరాంగ్ బీఆర్ఎస్ ప్లాన్లని బుమరాంగ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా నడుస్తుంది సో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏది చేసినా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేయకపోగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయటం అది అది కాస్త బిఆర్ఎస్ పార్టీకే బెడ చుట్టుకునే ప్రయత్నం జరుగుతుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈసారి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో అనేక సర్వేలు చూస్తున్నాం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా మారుంది ఆ ఆ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అనేక సర్వేల్లో కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా విస్తృతంగా పెరుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు మరి ఆ గ్రాఫ్ని కాంగ్రెస్ పార్టీని అనగదొక్కేందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా టార్గెట్ రేవంత్ రెడ్డి దిశగా అడుగులు పడుతున్నాయని ఖచ్చితంగా తెలుస్తుంది మరి రేవంత్ రెడ్డిని అనగదొక్కాలని ఎంత అదేదో అంటర్ చూసారా ఒక సామెత ఉంటుంది ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తారని సో బీఆర్ఎస్ పార్టీ ఎంత అనగదొక్కేందుకు ప్రయత్నం చేసినా అంత పైకి ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రజా మద్దతుతోటి రేవంత్ రెడ్డి వాళ్ళ రాజకీయాల్లో ముందడుగైతే అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థమవుతుంది మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు కనుక ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలించి విశ్లేషించుకుంటే రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కేల్ కథం అయింది అనేది కొంతమంది విశ్లేషణలు చేస్తా ఉన్నారు సో మరీ ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది అటుతిప్పి అటు తిప్పి బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత యాడ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా ప్రజల్లో ప్రజలు అంగీకరించినటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి మరి రానున్నటువంటి ఎన్నికలకి ఎట్లా ఎదుర్కొంటారు ఎలా ఉంటూ పోతుంది రేవంత్ రెడ్డి టార్గెట్గా ఇంకా రాజకీయాలు బీఆర్ఎస్ ఏ విధంగా చేస్తుంది ఎలాంటి వ్యూహాలతోటి రాజకీయాలు చేస్తుంది అని మాత్రం కొంత ఆసక్తిక పరిణామంగా మారింది సో ఇక రేవంత్ రెడ్డి టార్గెట్గా చేస్తున్నటువంటి రాజకీయాలన్నీ కూడా బీఆర్ఎస్కి బుమరాంగ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట